పోలీసులకి కుచ్చిటోపి పెట్టి కోట్లాది రూపాయలతో పరారైంది కిలాడి లేడి ఎక్కడో మారుమూల గ్రామాల్లో కాదు నిత్యం మంత్రులు అధికారులతో బిజీగా ఉండే గుంటూరు జిల్లా మంగళగిరిలోనే ఈ ఘటన జరిగింది ఏకంగా పది కోట్ల రూపాయల వరకు చిట్టీల పేరుతో వసూలు చేసి ఉడాయించడం కలకరం రేపుతోంది ఏపీలో ఈ మధ్య చిట్టీల పేరుతో మోసాలు పెరిగిపోతున్నాయి అధిక వడ్డీలతోనో లేక గిఫ్ట్లతోనో అమాయక ప్రజలకు ఎరవేయడం డబ్బులు దండుకోవడం పరారవ్వడం ఇటువంటి కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి అయితే ఈసారి అలా కాదు ఏకంగా పోలీసులకే పంగనామం పెట్టింది ఓ మహిళ మంగళగిరిలో ఏపీఎస్పీ బెటాలియన్కు చెందిన పోలీసుల నుంచి శ్రీదేవి అనే మహిళ చిట్టీల పేరుతో డబ్బులు వసూలు చేసింది ఏకంగా పది నుంచి పన్నెండు కోట్ల రూపాయల వరకు దండుకుంది అయితే కొందరు కానిస్టేబుల్స్ కుటుంబాలు తమ డబ్బులివ్వాలని పట్టుబట్టాయి దీంతో ఆమె మొత్తం డబ్బుతో పరారైంది దొంగలకు చెమటలు పట్టించే పోలీసులనే బుర్డీ కొట్టించింది నిందితురాలు శ్రీదేవి ఒకరు కాదు ఇద్దరు కాదు దాదాపు డెబ్భై కుటుంబాలు మహిళ మాయమాటలకు వలలో పడిపోయాయి ఆమెతో పాటు మరో ఇద్దరు వ్యక్తులు చిట్టీల డబ్బుతో నుంచి చెక్కేశారు స్థానికంగా అనేక సంవత్సరాలుగా ఉన్న శ్రీదేవి మాటలు నమ్మి వేల పదహారు నుంచి చిట్టీలు వేయడం ప్రారంభించారు కానిస్టేబుల్స్ వారి కుటుంబ సభ్యులు మాయ మాటలు చెప్పి పెద్ద ఎత్తున చిట్టీలు వేయించుకున్న శ్రీదేవి దగ్గర ఏపీఎస్పీ బెటాలియన్కు వారు పాడుకున్న డబ్బులు కూడా ఉన్నట్లు సమాచారం ఇంటికి తాళాలు వేసి ఉండడంతో చుట్టుపక్కల విచారించిన పోలీసులు శ్రీదేవి డబ్బుతో సహా వెళ్లిపోయిందని గుర్తించారు దీంతో ఇప్పటి వరకు మహిళకు డబ్బు చెల్లించిన పోలీసులు ఇప్పుడు ఆ చిట్టీల డబ్బులు వసూలు చేసుకోవడానికి చివరకు మళ్లీ పోలీసులే పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చింది శ్రీదేవి సహా మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు పోలీసులు ఆమెను పట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు